కొడుకు పుట్టినరోజున రాత్రి 1:30 ఫోన్ వస్తుంది. కొడుకు ఫోన్ ఎత్తుతాడు. ఇక తల్లి ఇలా అంటుంది, హ్యాపీ బర్త్డే లల్లా అని అనగానే కొడుకు కోపం తెచ్చుకొని తల్లితో ఇలా అంటాడు, ఉదయం కాల్ చేయొచ్చు కదా, ఇంత రాత్రి నా నిద్రని ఎందుకు పాడు చేసావు అంటూ ఫోన్ పెట్టేస్తాడు. కాసేపటికి నాన్న ఫోన్ వస్తుంది. కొడుకు తండ్రి మీద కోపం తెచ్చుకోడు, కానీ ఇలా అంటాడు, ఉదయాన్నే ఫోన్ చేసి ఉండాల్సింది. అప్పుడు తండ్రి ఇలా అంటాడు, మీ అమ్మకి పిచ్చి పట్టడం వల్ల నేను ఫోన్ చేయాల్సి వచ్చింది, అందుకే మీ అమ్మ ఇంత రాత్రి ఆలస్యంగా నిన్ను ఫోన్ చేసింది. ఆమెకు 25 ఏళ్ల క్రితమే పిచ్చి పట్టింది. డాక్టర్ని ఆపరేషన్ చేయమని చెప్పినప్పుడు అతను నిరాకరించాడు. ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ ఆపరేషన్ చేయలేదు. రాత్రి 1:30 మీరు పుట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1:30 వరకు మీ అమ్మ ప్రసవ వేదనతో బాధపడింది, కానీ నువ్వు పుట్టగానే ఆ బాధనంతా మరిచిపోయింది. మీ అమ్మ ఆనందానికి హద్దులు లేవు. నువ్వు పుట్టకముందే ఏదైనా జరిగితే మేం బాధ్యత వహించము అని డాక్టర్ సంతకం చేశాడు. నీకు 7 ఏళ్లలో ఒకరోజు ఫోన్ చేస్తేనే నీకు నిద్రపోయింది. 25 ఏళ్లుగా నన్ను రోజు రాత్రి 1:30 నిద్రలేపి ఈ సమయంలోనే పుట్టాడు అని రోజు నాతో చెప్పింది. నీకు ఇది చెప్పడానికే ఫోన్ చేశాను అని చెప్పి తండ్రి ఫోన్ కట్ చేస్తాడు. కొడుకు మొద్దుబారిపోతాడు. ఉదయాన్నే ఇంటికి వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెబుతాడు. అప్పుడు అమ్మ చెప్పింది, చూడు నా కొడుకు వచ్చాడు. అప్పుడు అతను తండ్రికి క్షమాపణలు చెప్పాడు. అప్పుడు తండ్రి ఇలా అంటాడు, ఈరోజు వరకు ఆమె చెబుతూ ఉండేది మాకు ఏ చింత లేదు, మా చింతను పట్టించుకునేవాడు మా కొడుకు, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, నేను మీ అమ్మకి చెప్తాను, కంగారు పడుకు, నేను నిన్ను ఎప్పటిలాగానే చూసుకుంటాను ఉంటాను. అప్పుడు తల్లి చెప్పింది, దయచేసి నన్ను క్షమించండి, వాడు మన కొడుకు, ప్రపంచంలో ఒకే ఒక అమ్మ అని అందరికీ తెలుసు. తండ్రి చెంపదెబ్బ కొట్టకపోతే కొడుకు తలపై కూర్చుంటాడు, అందుకే తండ్రి కఠినంగా ఉండాలి. తల్లిదండ్రులకు మీ డబ్బు కాదు, మీ ప్రేమ మరియు సమయం అవసరం. వారికి ప్రేమను అందించండి, అమ్మ ప్రేమ వెలకట్టలేనిది.